కొన్ని కొన్ని వార్తలు మనం విన్నప్పుడు చాలా సంతోషిస్తాం. అవి మనం పాటించినా లేదంటే మనం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, ఎస్పెషల్లీ బంగారం మళ్ళీ ధర తగ్గింది బంగారంలో అన్న వార్తలు ఎప్పుడైతే వింటామో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలానే ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది అన్న వార్తలు మనం వింటూ ఉన్నాము. తగ్గింది కాబట్టి ఎంతవరకు తగ్గింది, ఇంకా తగ్గుతుందంటారా లేదంటే పెరుగుతుంది అన్నప్పుడు ఏ పాయింట్లో అది పెరిగే ఛాన్స్ ఉంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? సి, మళ్ళీ తగ్గుతుంది అన్న మాట నిజంగా కళ నిజమైనట్టే, కానీ మళ్ళీ మళ్ళీ తగ్గుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా తగ్గుతూనే ఉంటే మరి గోల్డ్ విలువ కూడా పాడైపోతుంది, మరి అంత కూడా తగ్గకూడదు. అంటే మీరు అంటారు సార్ మీకేంటి అంటారు. సి, నిజంగా చెప్పాలి అంటే మనం టార్గెట్ చేసేది ప్రతి చిన్న చిన్న ప్రేక్షకులు ఎవరైతే, అంటే ఒక చిన్న బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు మాసెస్లో ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఒక చిన్న యూనో ఒక తులం బంగారము వాళ్ళ యూనో పిల్లల కోసం కొనచ్చా, పెట్టుబడి పెట్టచ్చా. ఆ కళ ఏదైతే ఉంటుందో చూడండి, అది నిజమైతే నిజంగా మన ప్రయత్నం ఫలించినట్టే. ఓకేనా? సో ఆ ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూ చేస్తున్నాము, నేర్పిస్తున్నాం. వి నెవర్ బిలీవ్ ఇన్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ రికమెండేషన్, నాట్ అట్ ఆల్. మనం ఏంటంటే, మీరు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి దాచుకున్నారు, దాన్ని మీరు సరైన టైంకి సరైన ప్రైస్లో పెట్టుబడి పెడితే అక్కడ నుంచి పెరిగింది అనుకోండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అది మంచి విషయం కూడా. సో అలాంటిది ఏదన్నా మేము చేయగలిగితే మీకోసము మేము చాలా సంతోషం. సో మన ప్రయత్నం ఇంకా డబుల్ ఫలించినట్టే. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, మనందరం కూడా ఏదైతే నేర్చుకునే ఆ లెర్నింగ్ సెషన్ ఉంటుంది కదా, దానికంటే ముందు ఫస్ట్ స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్ చూసుకుందాము. ఈరోజు హైదరాబాద్లో, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో, ఒకవేళ మీ నగ బంగారం కానివ్వండి, నగల కోసమా లేదంటే ఒక కాయిన్ కొంటారా, బిస్కెట్ కొంటారా, ఎగ్జాక్ట్లీ 24 క్యారెట్ గోల్డ్ ఎంతవరకు పడింది అని చెప్తున్నాను, ఏం జరిగింది అని కాదు. సో పడింది, ఇన్ఫ్యాక్ట్ 7800 ఉన్న గోల్డ్ కాస్త నిన్నటి ప్రైస్ ఇవాళ మీకు 7735లో ఉంది. సో ఒక బ్యూటీ ఏంటంటే, ఒక కొత్త రాష్ట్రపతి అమెరికాలో ఎలెక్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అండ్ వార్ మరీ అంత సీరియస్గా అయితే జరగట్లేదు. అఫ్కోర్స్ యుక్రెయిన్ వార్ అండ్ రష్యా వార్ ఇక్కడ వేడెక్కింది, అటువైపు ఇజ్రాయెల్ వార్ కూడా నడుస్తుంది, కానీ మరీ అంత అనుకున్నంత రేంజ్లో లేదు. మనం ఏదైతే అనుబాము వేసుకుంటారో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనుకున్నాం కదా, అలాంటిది అయితే ఇప్పటిదాకా ఏది జరగల. సో కాబట్టి గోల్డ్ హీస్ కూలింగ్ ఆఫ్ అనమాట. 65 రూపాయలు పడిపోయింది 24 క్యారెట్ గోల్డ్. ఇఫ్ యూ లుక్ అట్ 22 క్యారెట్ గోల్డ్, 7150 నిన్నటి ప్రైస్, ఇవాళ 7090. 22 క్యారెట్ గోల్డ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ అ మాసెస్ గోల్డ్ అనమాట. అంటే ప్రతి చాలా బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 9 క్యారెట్ కానివ్వండి, 14 కానివ్వండి, 18 కానివ్వండి, 20 కానివ్వండి, 22 కానివ్వండి. సో ఇవన్నీ క్యారెట్ల బంగారానికి వాళ్ళ దగ్గర చిన్న చిన్న బడ్జెట్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని తులాలు కొన్నారు అని చెప్పి అడుగుతారు, కానీ ఎన్ని క్యారెట్ల బంగారం కొన్నారు అని చెప్పేసి మాత్రం ఎవరు అడగరు. అది అందరికీ అనవసరం కూడా. ఇంకొక విషయం, మనం ఒకవేళ క్యారెట్ అనేది తగ్గితే గోల్డ్ క్వాలిటీ తగ్గుతుందంటారా? సింపుల్ అండి, ఏముండదు. మీకు ఒక సింపుల్ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తల్లి వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతుందండి. అన్నం పెట్టినప్పుడు ఒక పిల్లోడేమో 4 ముద్దలు తింటాడు, ఇంకొక పిల్లోడేమో 6 ముద్దలు తింటారు. సో 6 ముద్దలు తిన్నవాడికి, 4 ముద్దలు తినడానికి వాళ్ళ ఆకలి ప్రకారం కాదు, ఎంత ఎవరికి ఎంత ఆకలి ఉండో వాళ్ళంతా తింటారు. ఇప్పుడు తండ్రి ఉంటారండి, ఇంట్లో అన్నం లేదు, కానీ ఆ రెండు యూనో కావాల్సిన రెండు యూనో కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ భోజనం ఏదైతే ఉంటుందో అందులోంచి సగం భార్య తింటుంది, సగం భర్త తింటాడు. దానికి అర్థం ఏంటంటే, మీరు సగం కడుపుతో తిని పడుకుంటున్నారు కానీ మీరు ఆకలితో పడుకోవట్లా. సో నేనేమంటానంటే, మీరు 9 క్యారెట్ల బంగారం తీసుకున్నా కానీ క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది, మీ బడ్జెట్ ప్రకారంగా మీరు అఫోర్డ్ చేసుకుంటున్నారు. అది 22 క్యారెట్ బంగారమే. అబ్సల్యూట్లీ. అందరూ ఏమనుకుంటున్నారంటే, సార్ మరి యెల్లో కలర్ ఆ యెల్లోయిష్నెస్ పోతుందేమో కదా, ఎందుకంటే వేరే మెటల్స్ కాపర్ సిల్వర్ ఎక్కువ కలిపేస్తే తెల్లగైపోతుంది, రోజ్ గోల్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా కలర్స్ ఎప్పుడు మారవు. మీరు ఒకవేళ 9 క్యారెట్ల బంగారం తీసుకున్నా కానీ మీకు గోల్డ్లో రంగు అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ భయం మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. ఎవరికి ఎంత బడ్జెట్ ఉంటే వాళ్ళు ఆ బడ్జెట్లో గోల్డ్ కొంటారు. సో నేనేం చెప్తానంటే, 22 క్యారెట్ ఒకవేళ మీరు కొనలేకపోతే సేమ్ అదే క్వాలిటీ ఉన్న 9 క్యారెట్ల గోల్డ్ కొనండి. ఎందుకంటే అది మీకు దాదాపు 25,000 నుంచి 30,000కి వస్తుందండి ప్రతి తులం. అది కూడా
10 grams ఆఫ్ గోల్డ్ యూ కెన్ బై అండర్ 30,000 rupees అంటే మీకు ఇంతకంటే మంచి ఆఫర్ ఇంకోటి లేదండి. లేదా 14 క్యారెట్ ఉన్నది, 18 క్యారెట్ కొనండి. బట్ గోల్డ్ మాత్రం కొంటూ ఉండండి. అది కూడా ప్రతి ఫాలో రికమెండేషన్ కాదు. ఇప్పుడు మీకు నేర్పిస్తాను, ఆ చార్ట్ చూసుకొని నేర్చుకొని అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక క్లారిటీ. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఏమంటారంటే మాకు అసలు తెలియదు సార్, మాకు ఆ విషయంలో మీరే హెల్ప్ చేయాలి అంటారు. నేను నిజంగా అంటున్నాను, ఇలాంటి ఆలోచన మీరు ఎప్పటిదాకైతే మైండ్లో ఉంటుందో ఆ మైండ్లో ఉన్నంత వరకు మీరు ఏ చిన్నది ఈజీగా నేర్చుకోగలిగే అవకాశం కూడా మీరు కోల్పోతారు. నేనేమంటానంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు, అసలు బటన్స్ ఫోన్ ఉన్నప్పుడు, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఉన్నప్పుడు వాడారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంటే మీరు గ్రో అయ్యారు కదండి, నేర్చుకున్నారు కదా. సో అవసరాన్ని బట్టి ఇది కూడా నేర్చుకోండి. ఎందుకు కాదంటారు, ప్రయత్నిస్తే నేర్చుకోలేదంటూ ఏదీ లేదు శిరీష. సో నేను అందరికీ ఏం చెప్తానంటే మీరు నాలెడ్జబుల్ పర్సన్స్గా రెడీ అయితేనే మీ ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కోగలుగుతారు. సో లెట్ మీ షో యూ, ఇక్కడ మనము ట్రెండ్ లైన్ టూల్ వాడతామండి. ట్రెండ్ లైన్ టూల్ వాడేటప్పుడు మీకు ఒకవేళ 1 to 10 సార్లు ప్రయత్నించినా కానీ రాకపోతే కూడా టెన్షన్ పడకండి, మళ్ళీ ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఏం లేదండి, ఒక రైజింగ్ బార్ని మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బాటమ్ వైపు నుంచి డ్రా చేయడం మొదలుపెట్టాలి శిరీష. మీరు టాప్ నుంచి తీసుకోకూడదు. ఒకవేళ ఫాల్ ఉందనుకోండి, టాప్ నుంచి తీసుకోవాలి బాటమ్ వరకు. ఇప్పుడు రైజ్ అయింది కాబట్టి గోల్డ్ ఏ డేట్ నుంచి ఇది ఇది మనం చూసుకుంటే 28 నవంబర్, ఇక్కడ నుంచి మీకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు 76,440 వరకు వెళ్ళింది. దట్ వాజ్ ఆన్ ది 29th నవంబర్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను నేను మీకు. పెరిగిన తర్వాత ఏం చేయాలి అంటే కింది నుంచి రావాలి డ్రా చేసేటప్పుడు. సో ఇదిగోండి ఇక్కడ నుంచి నేను లైన్ అప్ సైడ్ డ్రా చేశాను. సో మీకు పెరిగినప్పుడు బాటమ్ టు టాప్ తీసుకోండి, పడినప్పుడు టాప్ టు బాటమ్ తీసుకోండి. జస్ట్ రివర్సల్ అండి, సింపుల్గా. ఒకసారి మీకు ఒకవేళ ఏదన్నా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోని రీప్లే చేసుకొని చూసుకోండి. నా ఇక్కడ ఎప్పుడైతే మనకు ట్రెండ్ లైన్ పైన ఉన్నంత వరకు అయితే గోల్డ్ సేఫ్గా పెరిగింది, కానీ ఒక్కసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత చూసారా, మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ని దాటలేకపోయింది, కింద మీకు గ్యాప్ డౌన్ అయింది. ఈ రోజున మనం చూసుకుంటే శిరీష, దట్స్ అబౌట్ 75,640 rupees. ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది ఇంకా నెక్స్ట్? సింపుల్గా గోల్డ్ మళ్ళీ 73,000, మొన్న ఏదైతే టచ్ అయ్యేసి 77 దాకా వెళ్ళింది కదా, అక్కడ దాకా ఫస్ట్ లెవెల్స్ ఉన్నాయి. అంటే మనకి ఒకవేళ మీరు 9 క్యారెట్ల బంగారం కొనాలి అనుకుంటే ఈరోజు 30,000 ప్రైస్ ఉంటే రేపు మీకు 25,000 రూపాయల కంటే తక్కువగా మీకు 10 గ్రామ్ గోల్డ్ వస్తుంది. సో దీనికోసం వెయిట్ చేయండి. ఒక్కొక్క గ్రామ్ బంగారం అన్నా మీరు ఒకవేళ ఫ్యామిలీ కోసం కొనాలి అనుకుంటే దాని గురించి ఆలోచించండి, నేర్చుకున్న తర్వాత ఆ పర్చేజ్ అనేది మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీషా.